శుక్లాం భరధరం విష్ణు శరణం చతుర్భుజం ప్రసన్న వదరం ధిహాయ సర్వ విజ్ఞా ఓం శ్రీ కురు భో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణాన్ ఆస్ట్రోన్యూమినాలజ్ ని అందరూ ఎలా ఉన్నారు ఈలో సింహరాశి మరి జూన్ పదిహేనో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మరి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుంది సింహరాశి వారి నేను పదే పదే చెప్తున్నానండి సింహరాశి వాళ్ళంతా అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరండి నిజంగా ఒకసారి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సింహరాశిలో పెట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి పోయేది ఏముంది లే అనుకుంటే మాత్రం ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి నేను మిమ్మల్ని అయితే తప్పకుండా మంచి ఉన్నత స్థాయిలో తీసుకెళ్తానండి నేను వందకు వంద శాతం చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క రాశి యొక్క గుణగణాలు తెలుసు నాకు వారికి ఏ ఏ సంవత్సరాలు ఏ ఏ నామ సంవత్సరాలు పనిచేస్తాయి ఏ ఏ ఇయర్స్ బాగా కలిసి వస్తాయి అని నాకు తెలుసు అండి తెలుగు నామ సంవత్సరాలు మనకు ఈ శుభకృతు నామ సంవత్సరం అనేది కూడా సింహరాశి వారికి ఒక అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చిందండి ఏంటంటే కష్టపడతావు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆ భగవంతుడు కల్పిస్తాడని చెప్తుందండి ఒక్కసారి కనుక మీరు అదృష్టం మీ వెంటబడినట్టయితే మీరు వద్దని దాన్ని ఎంత ట్రై చేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టదండి అలాంటి రాశి సింహరాశి ఇది అగ్నితత్వపు రాశి మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక్క పాదం సింహరాశి మఖా నక్షత్రానికి కేతు అధిపతిగా ఉంటాడు పుబ్బ నక్షత్రానికి శుక్రుడు ఉత్తర నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటాడు ఈ సంవత్సరంలో ఈ పదిహేను రోజులలో గోచారాన్ని కనుక చూస్తే తొమ్మిదో స్థానంలో రాహు శుక్రుల కలయిక దశమంలో రవి బుధుల కలయిక తృతీయంలో కేతువు పంచమ చంద్రుడు సప్తమ శని అష్టమ కుజరు కురువులు గురు కుజులు ఇది గోచారం అండి అయితే దీంట్లో కొంత స్వల్ప మార్పు ఏం జరిగిందంటే పంతొమ్మిదవ తారీఖున ఏం జరిగిందంటే మనకు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు పదవ స్థానం అంటే నవమ స్థానంలో ఉండే దశమ స్థానంలోకి శుక్ర బుధుడు కలిసిపోయారు అదొక అదొక పాయింట్ జరిగింది తర్వాత మనకు ఇక్కడ రవి పదవ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులలోకి వెళ్ళి రవి కూడా వచ్చేసి ఏం చేశాడంటే మనకు పదకొండవ స్థానంలోకి వచ్చేసాడు రవి అంటే లావ స్థానంలోకి వెళ్ళిపోయాడు ఇది గోచారం అండి మరి ఈ శివరాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే మకా నక్షత్రానికంటే కేతువుడు గ్రహపాలకుడిగా ఉంటాడు మరి ఆ కేతు ఎక్కడున్నాడు అండి తృతీయంలో ఉన్నాడు తృతీయంలో సంచారం కొనసాగిస్తున్నాను మరి ఈ తృతీయంలో సంచరిస్తున్నటువంటి కేతు ద్వారా సింహరాశి వారికి మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా అంటే వందకు వంద శాతం జరుగుతుంది ఆరోగ్య స్థితిగతులు చక్కబడతాయి తర్వాత టెన్షన్స్ మానసిక ప్రశాంతత అనేది కూడా పొందుతారు భూ వివాదాల నుండి బయటపడతారు కోర్టు కేసులు కానీ ఈ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగేది కానీ అవి ఒక కొలిక్ వస్తాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే దూర పరిచయ దూర ప్రాంతాలలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఫోన్ లైన్ ద్వారా మీకు కలిసి మీతో మాట్లాడి జస్ట్ మీకు ఒక ఉపశమనం లాగా లభిస్తుంది తర్వాత పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వారు శుక్రుడు శుక్రుడు ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ దశమ స్థానంలో శుక్రుడితో పాటు బుధుడు కలిసి ఉన్నాడు దశమ శుక్ర బుధ అంటే శుక్రుడు పదవ స్థానం కర్మస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారు మెయిన్గా ఆర్థికంగా నిలదొక్కుంటారో మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం లభిస్తుంది ఈ సంవత్సరం ఈ పదిహేను రోజులలో ఒక మార్పు జరుగుతుంది మీకు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీ పేరుని సరైన సంఖ్యాబలంలో గనుక మీరు మార్చుకోగలిగితే జీవితకాలం బాగుపడతారండి ఒకే ఒక అక్షర మార్పు మీ జీవితాన్ని శాశ్వస్తుందండి మీ జీవితాన్ని నిలబెడుతుంది మీ జీవితాన్ని ఒక నెంబర్ వన్ పొజిషన్కు తీసుకెళ్తుంది కాబట్టి సింహరాశి వారు ఎక్కడ ఉన్నా కూడా రాజులేనండి తర్వాత ఉత్తరా నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉన్నాడు మరి రవి ఎవరితో కలిసి ఉన్నారండి దశమ స్థానంలో రవి బుధుల కలయిక గొప్పది ఆ రవి ఏం చేశాడు పదకొండో పదరో నుంచి పదకొండులోకి వచ్చేస్తాడు అంటే ఎక్సలెంట్ అండి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు కాబట్టి శివరాశి వారి గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటా మీ జీవన విధానం ఏ ఉద్యోగం చేయాలి ఏ వ్యాపారం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచనలో కనుక మీరు ఉన్నట్టయితే మీకు మీకోసం ఎదురు చూస్తుంటున్నానండి కింద శ్రోత నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినబంధు